హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిఎల్ఎన్ ఛానల్ వ్లాగ్స్కి స్వాగతం అలాంటి మన ఛానల్లో స్పైసీ ఎగ్ మసాలా కర్రీని మనం ప్రిపేర్ చేసాము ఇది చాలా టేస్ట్గా ఉంటుంది అంతే సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు బ్యాచిలర్స్ అయినా సరే వంట నేర్చుకునే వాళ్ళైనా సరే ఎవరైనా దీన్ని సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇది వేడివేడి అన్నంలోకి అండ్ చపాతీలోకి సూపర్గా ఉంటుంది ఇది ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం బాన్లు పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ ఇట్టేటప్పుడు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి స్కిప్ చేయకండి మంచి రెసిపీని మిస్ అవుతారు మనం ఉడకబెట్టుకున్న ఎగ్స్ని మనం సన్న ఘాట్లుగా చేసుకొని ఇలాగా ఆయిల్లో వేసుకోవాలి వీటిని మనం ఫ్రై చేసుకోవాలండి ఎర్రడాల్గా అంటే గోల్డెన్ కలర్లో వచ్చేంతవరకు వీటిని ఫ్రై చేసుకొని వీటిని మనము ఒక సర్వింగ్ బౌల్లో అనేది మనం తీసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇదే ఆయిల్తో మనం కర్రీని ప్రిపేర్ చేసుకుందాము ఇప్పుడు ఇందులో రెండు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి అలాగే రెండు యాలకులు కూడా యాడ్ చేసుకోవాలి కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి వన్ కప్ ఆనియన్స్ని సనగ తరుక్కున్న వన్ కప్ ఆనియన్స్ని ఇందులో యాడ్ చేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలండి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి బాగా ఇది వేగిన తర్వాత ఇందులో పసుపుని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు టమాటా ప్యూరీని యాడ్ చేయాలి ఇది ఫైవ్ టమాటాస్ తీసుకొని తురిమాను తురిమి నేను వచ్చిన ప్యూరిని ఇందులో యాడ్ చేసుకొని నేను పచ్చివాసన పోయేంత వరకు వేంపుకోవాలి తర్వాత ఇందులో టూ స్పూన్స్ కారం వన్ స్పూన్ షాల్ట్ని యాడ్ చేసుకొని బాగా మనం మిక్స్ చేసుకోవాలండి ఐదు నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఇందులో మనము వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని ఉడికించామంటే బాగా సరిపోతుంది ఇందులో మనము ఫ్రై చేసిన ఎగ్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి వన్ బై వన్ ఎగ్స్ని యాడ్ చేసిన తర్వాత వీటిని మనం బాగా మిక్స్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఉడికించుకుంటే సరిపోతుంది ఐదు నిమిషాల పాటు ఉడికిన తర్వాత కర్రీ అనేది మనకి ఏ విధంగా ప్రిపేర్ అవుతుంది ఈ కర్రీ అనేది వేడి వేడి అన్నంలోకి చపాతీలకి సూపర్గా ఉంటుందండి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టండి నచ్చుతుంది ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బాల్లో సర్వ్ చేసేసుకుందాము చూడండి చూడండి ఫ్రెండ్స్ స్పైసీ ఎగ్ మసాలా కర్రీ అనేది మనం ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నామో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ మాత్రం కంపల్సరీగా చేయండి ఈ వీడియో చూసినందుకు మీకు మా ధన్యవాదాలు